ఘన స్వాగతం పలికిన మా అక్కలకు చెల్లెలకు అవ్వలకు మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వాతంత్రం వచ్చే 76 సంవత్సరాలు ఈ 76 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి మీ అందరికీ తెలుసు 17 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది మనమందరం సకల జనల సమ్మేళన చేశాం వంట మార్పు చేశాం రైలు రోకలు చేశాం కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది బిడ్డల బలిదానాలపై సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల ముఖంలో చిరునవ్వు చూడాలని తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు నిరంతరం కష్టపడుతున్న విషయం మనం అందరం చూశాం తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు అయినా 2 సంవత్సరాలు మహమ్మారి కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతమైంది మీకు తెలుసు ఇవాళ ఆరు నెలలు మన కుర్చీ ఎక్కడుందో మనకే తెలియదు 7.5 సంవత్సరాల్లో మన ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వెళ్ళిందో మీ అందరూ చూస్తున్నారు ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించలే ఇవాళ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు స్వయాన రైతు బిడ్డ కాబట్టి రైతు కోస తెలుసు కాబట్టి ఇవాళ రైతుకు కావాల్సింది ఉచిత 24 గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా సాగునీరు తాగునీరు ఇస్తున్న ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ పేదవాడి ఇంట్లో ఒక కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఎవరు చేయలే కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ ఒక ఇంట్లో కళ్యాణం జరిగితే 1,116,000 రూపాయలు ఇస్తున్నారు ఆసరా పెన్షన్ ఇస్తున్నాం ఆసరా పెన్షన్ వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు బోధకాలు ఇవాళ గీతా కార్మికులు పీడ కార్మికులు ఇంత ఎంతోమందికి ఇవాళ ఆసరా పెన్షన్స్ అందిస్తున్నాం ఇలా చెప్పుకో కానీ ఇవాళ సైడ్ డ్రైన్స్ కావచ్చు సీసీ రోడ్స్ కావచ్చు 24 గంటల కరెంట్ కావచ్చు ఇవాళ అన్నీ చేస్తున్నాం ఇంకా చేసేది చాలా ఉంది మొన్న మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిపోయిన 50 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయి ఎస్టీఎఫ్ ఫండ్ అలాగే ఉంది చాలా ఇప్పుడు తిరిగి చూశాను నేను కొన్ని చోట్ల ఆ ఎస్టీ కాలనీ సైడ్ కానీ ఎస్సీ కానీ ఇక్కడ వీధి కానీ అన్నీ చేయించే బాధ్యత నాది ఆ డబ్బులు అలాగే ఉన్నాయి ఎలక్షన్ కూడా అని చెప్పేసి అది ఆగిపోయింది ఇంకా 26 రోజులు ఇవాళ 7వ తారీఖు అంటే ఇంకా 23 రోజులు మీరు కష్టపడితే మళ్ళా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారే వస్తారు మీ అందరికీ తెలుసు మీ ఆశీస్సులతోటి 3వసారి నిశ్చితంగా మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దాం ఇవాళ మీరు చూశారు మాను